దేశవ్యాప్తంగా కాంగ్రెస్ హయాంలో ఉచిత కరెంటు ఇచ్చినట్లు రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద ఇంటికి కరెంటు బిల్లు లేకుండా ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలి తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ను ఓడించాలని టిపిసిసి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న బండి రమేష్కు మద్దతుగా కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ మూసాపేట్ డివిజన్లో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 సంవత్సరంలో జరిగిన ఎంపీ ఎలక్షన్లో కూకట్పల్లి ప్రజలు తనను హక్కును చేర్చుకొని అమూల్యమైన ఓటు వేయడంతో నేడు గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లడం జరిగిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా మీ ముందుకు రావడం జరిగిందని తెలిపారు కూకట్పల్లిలో కృష్ణారావును ఓడించాలంటే సమౌజీగా ఉన్న బండి రమేష్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలను అభిమానులపైన దాడి చేసిన బెదిరింపులకు పాల్పడిన వారి భరతం పడతామని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వందకు పైగా అబద్ధాలు చెప్పిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ కే దక్కుతుందని విమర్శించారు ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కొట్లాడడానికి ప్రశ్నించే గొంతుగా నన్ను ప్రాంతం నుంచి ఢిల్లీ నుంచి ఢిల్లీకి పంపించిండు ఇయాల మీరు ఆశీర్వదించి కుక్కట్పల్లి బిడ్డలు నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు కాబట్టి నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడైనా పార్లమెంట్ సభ్యుడైనా కాబట్టి ఇయాల కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడే ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే అన్నట్టు ఈ కుక్కట్పల్లి ప్రాంత ప్రజల చూపు చల్లగా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఉండాలి నా మీద ఉండాలి బండి రమేష్ గారి మీద ఉండాలి అందుకే ఈ రోజు ఆయన బెదిరిస్తాడంట నేను ఆయనకు ఆయన ఎప్పుడుండే సన్నాసానికి ఒక మాట చెప్పదలుచుకున్నా ఎవడన్నా బెదిరించినా మా కార్యకర్తల మీద చెయ్యవడం వేసిన బిడ్డ మీ గుడ్లు మీకి గోటీలాడుకుంటాం పోలీస్ అధికారులకు కూడా చెప్తున్నా కృష్ణారావు చెప్పుడు మాటలు విని మా పిల్లల్ని మా కార్యకర్తల్ని వేధింపులకు గురి చేస్తుందట ఇయాల మా ప్రాంత కార్యకర్తలు ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు మీ పేర్లు రైతు డైరీలో రాసిపెట్టారు అధికారులు డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక ఎవరెవరైతే ఈ రోజు మా కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారో మీరు విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగం కూడగొట్టుకోవాల్సి వస్తుంది అందుకే ఇవాళ అక్కడ పక్కన మిత్రులు ఒక కేసీఆర్ 100 అబద్ధాలని పెద్ద అబద్ధాల చిత్తాలు వచ్చాయి మా సోదరికి నేను చెప్పదలుచుకున్నా అయ్యా అబద్ధ ప్రపంచ అబద్ధాలు పోటీ పెడితే ఆ పోటీలో కేసీఆర్ కేటీఆర్ పాల్గొంటే ఇద్దరికి ఫస్ట్ ప్రైజే వచ్చిందంట ప్రపంచంలో అయ్యం మించినోడు కొడుకు కొడుకు మించినోడు అయ్యా బాబు 1 నెంబర్ పేద 10 నెంబర్ చూడే పోలి ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీలు ఉన్న 2 లక్షల ఉద్యోగాలు సమర్థం తిరిగే కన్నా ఉద్యోగాలు భర్తీ చేసి మీ మనవంతి సర్కారు కొనుగోలు ఇచ్చే బాధ్యత ఇవాళ మీ మనవరాలకు సర్కారు కొనుగోలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా బస్తీలలో నివసించే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదలందరికీ ఇల్లు తిరిగి అధికారులు మీ ఇంటికి వచ్చి ఇవాళ ఓట్లు అడగడానికి ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వస్తున్నారు ప్రతి కార్యకర్తకు ప్రతి అధికారానికి అధికారిక ఆదేశాలు ఇచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ రేషన్ కార్డుల వివరాలు రాసుకొని మీ ఇంటి దగ్గరనే మీకు రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని నేను చెప్పదలుచుకున్నాను పేదోళ్ళ పిల్లలు చదువుకుంటే వాళ్ళ హక్కుల గురించి మాట్లాడతారు వాళ్ళకు రావాల్సిన నిధుల గురించి మాట్లాడతారు వాళ్ళకు రావాల్సిన రాజకీయ అవకాశాల గురించి మాట్లాడతారు అందుకే ఇవాళ పేదల హక్కులు కాదు రాయడానికి కేసీఆర్ అంటున్నాడు గొర్రెలు పెంచుకోండి బర్రెలు పెంచుకోండి చేపలు పట్టుకోండి చెప్పులు కుట్టుకోండి మన పిల్లలకు చెప్తున్నాడు వాళ్ళ పిల్లలు మాత్రం రాజ్యాలు వెళ్తారంట నేను అడుగుతున్న మా ముదిరాజ్ సోదరులను మా తల్లిప సోదరులను మా యాదవ సోదరులను ఇవాళ గొర్రెలు బర్రెలు
పెంచుకునే పని మనం చేయాలి, చాపలు పట్టుకునే పని మనం చేయాలి, చెప్పులు కుట్టుకునే పని మనం చేయాలి, తెలంగాణ రాష్ట్రం రాకపోతే ప్రాణాలు మనం ఇవ్వాలి, తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు మనం చేసుకోవాలి. మరి ఆత్మ బలిదానాలు చేసుకున్న మన పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు ఎందుకు కాకూడదని నేను అడుగుతున్నా. ఇవాళ ఇంత చేసి కృష్ణారావు రెండు సార్లు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా చేసింది. ఇంతకుముందు పండు రమేష్ గారు అన్నట్టు నిజంగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఉంటే, ఈ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చుంటే, ఈ పేదలకు రేషన్ కార్డులు ఇచ్చుంటే, పాలమూరు బస్తీలో పట్టాలు ఒకవేళ పేదవాళ్ళకి ఇచ్చుంటే, ఈరోజు కుక్కపల్లి కృష్ణారావు ఇంట్లో కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటే గెలవాల్సింది. కానీ ఆ పని చెయ్యలే. కుక్కపల్లి ప్రాంతంలో తెల్లవారుజాము లేచి తిరిగి ఏడ ఖాళీ జగాలు ఉన్నాయో, ఏడ కబ్జా పెట్టుకోవాలో, ఏడ పిండర్లు అపార్ట్మెంట్స్ కడుతుండ్రో, వాళ్ళ దగ్గర కమిషన్లు ఎట్లా వసూలు చేయాలో ఆలోచన చేసిండు తప్ప ఈ కుక్కపల్లి ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయలే. అందుకే పదేళ్ళు కృష్ణారావుకి అవకాశం ఇచ్చాను, పదేళ్ళు కేసీఆర్కి అవకాశం ఇచ్చాను. ఈ పదేళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే వేల కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకున్నారు, ఫామ్ హౌసులు కట్టుకున్నారు, వ్యాపారాలు